హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభావ్ నా పేరు ప్రవీణ్ సో ఇవాల్టి వీడియోలో మనం ఈ బ్లాక్ టబ్స్కి సంబంధించిన ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఒక ఫోన్ కాల్తో లేదంటే వాట్సాప్ నెంబర్తో మెసేజ్ చేసి తెప్పించుకోవచ్చు ఎందుకు ఇది చేస్తున్నాను ఇంతకుముందు బ్లాక్ టబ్స్ వీడియో మనం చేస్తున్నాం సో ఆ వీడియో తాలూకా కమెంట్స్లో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అంటే కమెంట్స్లో అడిగారు అనమాట మేము మీరు చెప్పినట్టు వైజాగ్లో లేము హైదరాబాద్లో లేము సో ఇక్కడ మాకు దొరకట్లేదు సో మేము ఎలా తెప్పించుకోవాలి ఎక్కడైనా ఆన్లైన్ రిసోర్స్ ఉంటే చెప్పండి సో ప్రాపర్ రిసోర్స్ కావాలి అని సో నేను రీసెంట్గా పార్ట్స్కి సంబంధించిన వీడియో చేశాను కదండి బిగినర్ సిరీస్లో సో అందులో ఎక్కడి నుంచి అయితే పాట్స్ తెప్పించాను ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ సో వాళ్ళ దగ్గర నుంచే మనం బ్లాక్ టబ్స్ కూడా తెప్పించానండి సెకండ్ సెట్ ఆఫ్ కొన్ని మెటీరియల్ తెప్పించుకున్నాను నేను టూల్స్ అని ఈ బ్లాక్ టబ్స్ అలాగే మొక్కల కింద పెట్టే స్టాండ్స్ సో అవి కూడా నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా కమింగ్ అప్ వీడియోస్లో మీరు ఫాలో అవ్వండి సో ఇవాళ అయితే నేను ఈ బ్లాక్ టబ్స్ ఏంటి ఏంటి ఎన్ని రకాల వీళ్ళ దగ్గర ఉన్నాయి నేను ఏంటంటే తెప్పించుకున్నాను ఇవి దేనికి వాడచ్చు అనే ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేస్తాను సో ఇక ఫోన్ కాల్తో మీరు తెప్పించుకోవచ్చు లేదంటే వాట్సాప్ చేసి మనం తెప్పించుకోగలుగుతాము సో మనలో చాలామంది థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఉన్నవాళ్ళు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ ఈజీగా ఉండేందుకు ఈ ప్రాసెస్ అనేది నేను ఎంచుకుంటూ ప్రతి ఒక్కటి మీకోసం వెతుకుతూ తీసుకొస్తున్నాను సో అందులో వన్ ఆఫ్ ద రిసోర్స్ మనకి బ్లాక్ టబ్స్ సో మనం ఈ బ్లాక్ టబ్స్ అనేవి చూడండి ఇది మనకి రెగ్యులర్గా బయట హండ్రెడ్ రూపీస్కి అమ్మే టబ్స్ అండి సో కానీ మనకి ఈ డ్యూరబిలిటీ రాదు వృక్షవేద లేబుల్తో వస్తుంది సో వృక్షవేద లేబుల్ ఈస్ ద బ్రాండ్ ఫర్ దెమ్ సో వృక్షవేదాలు లేబుల్ ఉంది చూసారా సో ఇది వాళ్ళ తాలూకా బ్రాండ్ అనమాట వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారయ్యే టబ్స్ ఇవి సో ఇవి వచ్చేసి సెకండ్ హ్యాండ్ ప్లాస్టిక్ ఎక్కడకున్న మనకి ఇది రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఉంటుందండి సో రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాల్స్ని మళ్ళీ ఈ కలర్ యాడ్ చేసుకొని రక రకరకాల రంగులు ఉంటాయి కదా సో ఆ ప్లాస్టిక్ అంతా రీసైకిల్ ప్లాస్టిక్ని ఈ విధంగా టబ్స్ తయారు చేస్తారు సో ఇది మనకి ఏ ఏ మొక్కలకి పనికొస్తాయి కూడా చెప్తున్నాను చూడండి సో ఒకటి వంగ మొక్కలు వేసుకోవచ్చు అండి వంగ మొక్కలు ఎన్ని వేసుకోవచ్చు ఒక టబ్లో మనం మూడు మొక్కలు వేసుకోవచ్చు లేదా నాలుగు మొక్కలు వేసుకోవచ్చు వంగ మొక్కలు మూడు వేసుకుంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వాటికి కూడా గాలి అది ఆడుతుంది సో అలాగే టమాటా టమాటా కూడా మనం ఒక మూడు మొక్కల వరకు వేసుకోవచ్చండి బెండ మొక్కలు బెండ మొక్కలు కూడా ఒక మూడు మొక్కలు నాలుగు మొక్కలు వరకు వేసుకోవచ్చు సో అలాగే మనం తీగ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు బీర కాకర సొర తర్వాత ఈ అలసంతలు అదే చిక్కుడు జాతి ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చండి సో అలాంటివి అయితే మూడేసి మొక్కలు పెట్టుకోండి బాగుంటుంది సో ఇవి మనకి చక్కగా డ్రైనేజ్ హోల్స్ చేసుకోవాలి కిందన సో డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా చేసుకొని ఏదైనా సూది లేదా మనకి షార్ప్గా ఉండే ఆబ్జెక్ట్స్తో జాగ్రత్తగా వేడి చేసి పొయ్యి దగ్గర ఎక్కడైనా కన్నం పెట్టుకోవచ్చు లేదా ఎలక్ట్రానిక్ షాప్స్లో మీకు ఈ గన్ దొరుకుతుందండి వేడి చేసి కన్నాలు పెట్టేది సో అది సాల్ గన్ అంటారు సో ఆ గన్ తీసుకొని మీరు కన్నాలు పెట్టుకోవచ్చు ఒక యాభై అరవై రూపాయలు ఉంటుంది సో ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ అండి సో మీరు ఇందులో ఈ రకమైన మొక్కలు వేసుకోవచ్చు ఇది టైప్ నెంబర్ వన్ సో సెకండ్ టైప్ ఆఫ్ టబ్స్ వచ్చేసి ఇవ్వండి అండ్ ఇంకొక విషయం కూడా చెప్పేస్తున్నాను క్లియర్గా మీకు ఉండడానికి దీని తలుగా డయా వచ్చేసి ఈ విత్ ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుందండి అండ్ అలాగే ఈ డెప్త్ అంటే ఈ పొడవ అనేది లోత్ అనేది మీకు లెవెన్ ఇంచెస్ లోతు ఉంటుందండి సో ఈ విధంగా ఈ టబ్స్ ఉంటాయి అండ్ సెకండ్ టైప్ ఆఫ్ వచ్చేసి ఇది గమేళా మోడల్ అండి ఈ గమేళా మోడల్ వచ్చేసి ఈచ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి సో ఇది కూడా లేబుల్తో ఉంది డ్యూరబుల్గా ఉంటుంది గట్టిగా ఉందండి సో ఇవి వచ్చేసి మనకి ఆకుకూరలు లైక్ పాలకూర తోటకూర మెంతికూర తర్వాత కొత్తిమీర పుదీనా ఇలాంటివి పెంచుకోవడానికి బాగుంటుంది చుక్క కూర కానీ ఇలాంటివి సీడ్స్ వేసుకొని పెంచుకోవడానికి సరిపోతుంది ఇది వచ్చేసి సెవెంటీన్ వి అండి సెవెంటీన్ ఇంచెస్ ఉంది అండ్ లోత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ లోత్ సో సిక్స్ ఇంచెస్ లోతు ఉంటుంది సో వీటిలో మనం ఆ రకమైన ఆకుకూరలు అవి పెంచుకోవచ్చు చక్కగా డ్రైన్ హోల్స్ పెట్టేసుకోవడం వీటిని వాడుకోవడం ఇవి తెప్పించుకునేలాగా ఉంటే మీరు కొన్ని ఎక్కువ తెప్పించుకోండి ఒక పది పదిహేను తెప్పించుకున్నారనుకోండి మనకి బయటికి వెళ్ళి మార్కెట్లో ఎన్నైతే పది రూపాయలు ఇరవై రూపాయలు తోటకూర కొనుక్కుంటాం గోంగూర కొనుక్కుంటాం సో ఇరవై రూపాయలు గోంగూర రావాలి అంటే ఇలాంటి టబ్స్ ఒక మూడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మూడు టబ్బులు మినిమం ఉండేలాగా అలా మీరు రెండు మూడు రకాల కూరగాయలు ఆకుకూరలు వేసుకోవాలనుకోండి మన దగ్గర ఎన్ని టబ్స్ ఉండాలి మూడు మూడు తొమ్మిది పది సో మీరు ఎన్ని వేసుకుంటారో దాన్ని బట్టి ఓ రెండు పుదీనాకు వేసుకున్నారనుకోండి ఒక మూడో ఎన్నో మనం పాలకూర వేసుకున్నాం అనుకోండి తోటకూర ఇంకొచ్చే లోతు కావాలండి తోటకూర అయితే మీరు ఈ టబ్బుల్లో వేసుకోవడం మంచిది లేదంటే మీకు మొన్న చూపించాను చూడండి రెక్టాంగులర్ టబ్స్ వాటిలో వేసుకుంటే బాగుంటుంది రెక్టాంగులర్ టబ్స్లో వేసుకుంటే అదే పాట్స్లో వేసుకుంటే బాగుంటుంది ఇందులో అయితే ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేను పెంచేది ఏంటంటే పాలకూర బాగా పెరుగుతుందండి చక్కగా వస్తుంది తర్వాత కూర బాగా వస్తుందండి జాగ్రత్తగా మనం పెంచుకున్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను మళ్ళీ నేను చెప్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఆల్మోస్ట్ స్ట్ ఫిల్డ్గా వేయాలి పైనుంచి ఒక్క వన్ ఇంచు మాత్రమే లోతు ఉండాలి ఆ కూరలు వేసేటప్పుడు మాత్రం మట్టి ఆల్మోస్ట్ ఫిల్డ్గా వేయండి అదే మీరు ఈ టబ్స్ ఈ జంబో టబ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఒకవేళ మీకు మట్టి దీన్ని కావాల్సినంత లేదో అనుకోండి కింద ఒక ఇంచో ఒక రెండించుల వరకు ఈ మాత్రం లోతు వరకు ఎండుటాకులు కానీ ఏమైనా ఏదైనా కర్ర పొట్టు లాంటిది ఏదైనా వేసేసుకోండి వేసుకొని దానిపైన మీరు ఈ టబ్కి హాఫ్ వరకు నిండేలాగా మట్టి నింపుకొని అందులో విత్తనాలు పెట్టేసేయండి మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి మూడించెం ప్పుడు కొంచెం కొంచెం మట్టి వేసుకుంటూ కంపోస్ట్లు వేసుకుంటూ అలా నింపుకుంటూ రండి సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి పై వరకు వచ్చేసేలాగా పైనుంచి ఒక టూ ఇంచెస్ ఖాళీ ఉండాలి అంతవరకు ఫిల్ అయిపోయేలాగా చూసుకోండి వేరే ఆకుకూరలకి మాత్రం మనం టబ్స్ ఏ మెటీరియల్ తీసుకున్నా ఎందులో వేసుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ ఫిల్ అవ్వాలండి పైనుంచి ఒక వన్ ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉండాలి లేదంటే ఈ ఆకుకూరలు అనేవి పక్కకు పడిపోతూ ఉంటాయి సో ఇది రెండో రకమైన టబ్స్ అండి సో థర్డ్ టైప్ వచ్చేసి ఇదండి సో ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో ఇదేంటంటే ఈ విడ్త్ ఈ విత్ ఏదైతే ఉందో సెవెంటీన్ ఇంచెస్ విత్ అండి సో ఇదొక రకమైన కేటగిరీ వీటిని ఏం పేరు పెట్టారంటే మణిభద్ర హ్యాండిల్ బిన్ బేసిన్ అండి మణిభద్ర హ్యాండిల్ బేసిన్ అన్నారు సో వీటి కాస్ట్ వచ్చేసి నూట పదిహేను రూపాయలు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి సో దీని విడ్త్ అండ్ అలాగే ఈ చిన్న గమేళా విత్తు ఈ రెండు వీటి తాలూకా విత్ అనేది సెవెంటీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ ఈక్వల్ అండి విత్ అనేది సేమ్ వేరే జంబో టబ్బకి వచ్చేసి మీకు లెవెన్ ఇంచెస్ డెప్త్ ఉంది కదండి లోతు సో ఇక్కడికి వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ అండి ఇది పర్ఫెక్ట్గా సరిపోయే దేనికంటేనండి తీగ జాతి మొక్కలకి బాగుంటుందండి అంటే ఇప్పుడు మీరు చిక్కుడు జాతులు కానీ బరబట్టి కానీ లేదంటే ఈ కీర లేదంటే పచ్చడి దోసకాయలు మంగళూరు దోసకాయలు ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకోండి రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే ఈ లోతు ఇలా లోతుగా ఉంటే బాగా వస్తాయి అండ్ బీర లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ బీర పెట్టుకున్నారనుకోండి రెండు మొక్కలు పెట్టుకోండి అలాగే మీరు కాకర పెట్టుకున్నారనుకోండి ఒక మూడు మొక్కలు పెట్టుకోండి అలాగే మీరు సొరకాయ పెట్టుకున్నారనుకోండి ఒక మొక్క పెట్టుకోండి సో ఇది కూడా అంతేనండి ఎప్పుడు మీరు తీగజాతి మొక్కలు పెట్టుకున్నా ఒక మొక్క రెండు మొక్కలు పెట్టుకోకుండా ఒక నాలుగైదు టబ్స్ ఇలాంటివి రెడీ చేసుకొని పెట్టుకుంటే సో ప్రాపర్గా పాలినేషన్ జరుగుతుంది అంటే మీ మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసేవాళ్ళైతే మీకు తెలుసు ఆల్రెడీ బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను సో ప్రాపర్గా పాలినేషన్ జరగాలి అంటే కొంచెం ఎక్కువ మొక్కలు మనం పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు టబ్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో ఇలాంటి వాటిల్లో అయితే ఈ తీగజాతి మొక్కలకి చాలా బాగుంటుందండి సో వంగ బెండ అలాంటి వాటి అది బాగుంటుంది ఒకవేళ ఇందులో మీరు బెండ కూడా పెట్టుకోవచ్చు అండి బెండ పెట్టుకోవాలనుకుంటే ఇందులో దగ్గర మీరు ఒక రెండు మొక్కలు పెట్టుకోండి అంతకంటే ఎక్కువ వద్దు రెండు మొక్కలు పెట్టుకోండి అలాగే వంగ పెట్టుకోవాలనుకోండి రెండు మొక్కలు పెట్టుకోండి లోతు ఎక్కువగా ఉందండి ఎప్పుడైతే మనకి వేర్లు కింద వరకు బాగా పాకుతున్నాయా అప్పుడు మొక్కలు అనేవి బాగా ఉంటాయి మామూలు టబ్స్ కంటే వీటికి కొంచెం ప్లేస్ ఆక్యుపేషన్ అనేది తక్కువగా ఉంటుంది కొంచెం లోతుగా ఉన్నాయి సో వీటికి హ్యాండిల్స్ కూడా ఉంటాయండి ఇగోండి ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి నేను తీసేసాను సో దానికి అటాచ్ చేసుకోవాలి మనం సో ఇక్కడ హ్యాండిల్స్ పెట్టుకోవాలి సో ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ సో ఓవరాల్గా మూడు రకమైన టబ్స్ని నేను మీకు పర్చేజ్ చేశాను సో వీటితో పాటుగా నేను రేపెల్ ఉండి వీడియోస్లో వీలైతే నేను తెప్పించుకున్న టూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి సో మంచి టూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో నేను వాడుతున్నాను ఈ కటింగ్ చేసే టూల్స్ తర్వాత ఈ మట్టి తవ్వే టూల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి పాతవి సో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఏంటంటే ముందు మీరు లోకల్లో వాడి ఉంటారు కదా అప్గ్రేడ్ చేసుకునే ఆలోచన ఉంటే మీరు ఆ టూల్స్ తీసుకోవచ్చు అఫోర్డబుల్ చేయగలిగిన కాస్ట్లోనే ఉన్నాయి సో నేను మీకు ఆ డీటెయిల్స్ కూడా రీపెంట్ వీడియోస్లో చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అండ్ అలాగే ఈ రెండు నెలల్లో ఆల్రెడీ మీకు ఈ వర్షకాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది మొక్కలు పెంచడం స్టార్ట్ చేసి ఉంటారు మీరు ఏ విత్తనాలు వేసారో ఏ కూరగాయలు పండిస్తున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను నేను కూడా చూసి సంతోషిస్తాను దాంతోపాటుగా చాలామంది ఆ కామెంట్స్ని చదువుతారు సో దట్ ఇన్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరైనా ఆపేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ మొదలు పెడతారు సో వాళ్ళందరినీ మనం ఇన్స్పైర్ చేసేలాగా కమెంట్స్ అయితే పెట్టడం మర్చిపోద్దండి సో మీ కమెంట్స్ వల్ల వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం విష్ యు ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి సైనింగ్ ఆఫ్ మీ ప్రవీణ్